ఉన్నాడు. మేము దేశం ప్రిన్సెషన్ ఆధ్వర్యంలో భారతీయ పార్టీ కార్యకర్తలందరం కూడా పెద్ద ఎత్తున ఈ 9వ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం కూడా రామ్లీలా కార్యక్రమం ఇక్కడ గౌతమాలు చేస్తున్నాము. ఒక చెడును పారదోలి మంచిని ప్రేరేపించే పండుగ, ఒక చీకటిని పారదోలి వెలుగు నింపే పండుగ మనం విజయదశమి అనుకుంటున్నాము. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు మొదటగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి రోజు తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తు ఈ విజయదశమి రోజు. ఈ విజయదశమి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి కుటుంబాలలో ఆనందం ఐశ్వర్యం కలగాలని చెప్పి దుర్గాదేవిని ప్రార్థిస్తూ విజయదశమి సందర్భంగా అందరికీ కూడా విజయం కలగాలని కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి మీరు పాల్గొనేందుకు నేను అభినందిస్తూ శుభాకాంక్షలు. జై భవానీ, జై శ్రీరామ్, జై హనుమాన్. ఎల్ఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. గత 9 ఏళ్ళ నుంచి ఒక్క లీటర్ గౌతమ్ నగర్ దుర్గామాత రైల్వే గేట్ దగ్గర శ్రీనివాస్ ముద్రాజ్ గారు భారతీయ జనతా పార్టీ కన్వీనర్, అలానే కంటెస్టెడ్ కార్పొరేటర్, ప్రజల కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మన ధర్మం కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేసి ప్రజల కోసం గత 9 ఏళ్ళ నుంచి ఈ యొక్క 141 గౌతమ్ నగర్ డివిజన్లో ఆయన ప్రజల కోసం, పిల్లల కోసం, పెద్దల కోసం, చిన్నలో ప్రతి ఒక్క కోసం ఆర్కెస్ట్రా ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. అలానే ఇంత పెద్ద ఎత్తున ఇది సక్సెస్ అవ్వాలంటే దీనికి ముఖ్య కారణము గౌతమ్ నగర్ మల్కాజ్గిరి వాసులు. ఎందుకంటే మీ అందరి సహకారం, మీ అందరి సపోర్ట్, మీ అందరి అడ్వైజ్ వల్లనే మేమందరము ప్రతి సంవత్సరము దీన్ని పెద్ద ఎత్తుగా చేస్తున్నాము. ఈరోజు విజయదశమి. విజయదశమి అంటే విజయం, చెడు పైన విజయం. మనందరిలో కూడా ఎక్కడో అక్కడ చెడు ఉంటుంది. అదైతే అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి మనలో ఉన్న చెడుని తొలగించాలని, అలానే ఆ అమ్మవారు ఆశీర్వాదం. ఎందుకంటే విజయం, విజయం దశమి అంటే విజయం. ఈరోజు ప్రభు శ్రీరామ్ గారు, శ్రీరామ్ రావణాసుని చంపడమే కాకుండా దుర్గా అమ్మవారు గారు మహిషాసురుని మర్దిని కూడా ఈరోజే చంపారు. అలా ఎంతోమంది దేవతలు, చెడు రాక్షసులను కానివ్వండి, ఎన్నో రాక్షసులని, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో సుఖశాంతిగా ఎప్పుడైనా చెడుని తొలగిస్తూ, చెడు నుంచి దూరం ఉంటూ, అది చెడు పైన మన దేవతలు, మన ధర్మము ఈరోజు ఎంతోమంది రాక్షసులను వధ చేసి మన కోసం పురాణంలో కానివ్వండి ఎంతో సందేశం ఇచ్చారు. సో నేను అందరినీ మీ సమయం ఎక్కువ తీసుకోకుండా మీ అందరితో కోరుకున్న ఒకటే, మనము మన ధర్మం గురించి తెలుసుకోవాలి, మన దేశం గురించి తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలు, రేపు మన దేశం భవిష్యం. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం చెప్పలేము ఒకరోజు. ఆ విషయం మీద మన రాముడు ఏం చేస్తారు, హనుమంతుడు ఏం చేస్తారు, అమ్మవారు ఏం చేస్తారు, ఏ దేవుడైనా సరే మన ధర్మము ఎలాంటి కులమతాలకి భేదం, అందరినీ తీసుకొని నడిచే ధర్మము మన ధర్మమే. అందుకే అందరికీ కూడా మనము కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మనని కాపాడాలి, మన పక్కనోడి, మన తెలంగాణ కానివ్వండి, ఏ స్టేట్ అయినా కానివ్వండి, దేశంలో ఏ దేశమైనా కానివ్వండి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకునే దేశము మన దేశమే, భారతదేశమే. సో అందరూ కూడా ఈ యొక్క దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై హనుమాన్, జై వల దుర్గా మాతాకి జై. విజయదశమి శుభాకాంక్షలు ఎల్ఎంసి ప్రేక్షకులకు, మరియు ఈరోజు ఇక్కడ రామ్లీలా రావణాసుర దహనం చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి శ్రీనివాస్ ముద్రాజ్ గారు ముఖ్య కార్యనిర్వాహకుడిగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు. మరియు ఈరోజు ఎన్ని ఎంతమంది ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమానికి వచ్చారని కూడా సహితం
కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దసరా శుభాకాంక్షలు. ఏదైతే చెడు మీద విజయం సాధించి దసరాన్ని జరుపుకుంటున్నాము బాగా, అది మా ఫ్రెండ్స్ శ్రీరామ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున 9వ సంవత్సరం ఇది ఇలాగే సంవత్సరం కొనసాగిస్తుంది.
మహాలక్ష్మి రజా.